తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అమ్మా, మీ పేరు? నా పేరు సుశీల గుడిపాటి. పెన్షన్ తీసుకున్నారమ్మా? తీసుకున్నానమ్మా, బ్యాంక్ లో పడ్డాయి, తీసుకున్నాను. పోయిన నెల అలా తీసుకున్నారమ్మా? పోయిన నెల ఆ సచివాలయానికి వెళ్ళి సస్తా బతుకుతాయి వెళ్ళి తీసుకున్నాం. ఈ నెల మామూలుగానే బ్యాంక్ లో పడ్డాయి. ఇబ్బంది ఏం లేదమ్మా? ఇబ్బంది ఏం లేదమ్మా. పోయిన నెల ఇబ్బంది పడ్డారా? పోయిన నెల చాలా ఇబ్బంది పడ్డాం. అంటే మీకంటే ఈజీగా ఉన్నాయి కానీ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు కమ్మా, బ్యాంకులకు కూడా తిరగలేక. బ్యాంకులు మామూలుగా వచ్చేసిందమ్మా, మెసేజ్ రూపంలో వచ్చిందమ్మా, ఎటువంటి ఇబ్బంది పడలేదు. మీరైతే పడలేదు? ఎవరు మళ్ళా సాధ్యమైనంత వరకు, నాకు తెలిసినంత వరకు ఎవరు ఇబ్బంది ఏం పడలా. మరి మొన్నటి వరకు వాలంటీర్లు వచ్చి ఇచ్చారు కమ్మా? వాలంటీర్లు ఇచ్చినప్పుడు ఇంకా అసలు బంగారు తల్లులు తలుపు కట్టి మరీ ఇచ్చారమ్మా, 5 అయ్యేటప్పటికి ఇచ్చారు తలుపు కొట్టి. 5 తెచ్చుకొని పాల ప్యాకెట్లు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి మాకు. అది లేక పాల ప్యాకెట్కి లేక తెల్లారా వస్తుందిలే వచ్చే తెచ్చుకున్నా లేనా రాగానే పాల ప్యాకెట్కి వెళ్ళి పాలు తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయమ్మా. మరి ఎలా ఉందమ్మా వాలంటీర్ వ్యవస్థ? మరి ఇన్ని రోజులు చేసింది ఉందమ్మా మా వాలంటీర్ కూడా. ముందు మెసేజ్లు ఇవ్వడం, చెప్పడం, ఏదన్నా వచ్చినా చెప్పడం, చేయడం అన్నీ చేసింది బాగానే ఉందిరా. మరి ఇంతకుముందు ఇప్పుడు ఈ ప్రభుత్వం కాకుండా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ లేదమ్మా, అప్పుడు ఎలా తెచ్చుకునేవాళ్ళమ్మా? లేదు, అప్పుడు ఏంటంటే బ్యాంకులకి వేసేవాళ్ళు 2 నెలలకోసారి 3 నెలలకోసారి. మాకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తెచ్చుకునేవాళ్ళం. అప్పుడే ఎంత రా, 75 నుంచి 200 వరకేగా, ఇప్పుడే కదా 3,000 అయింది. నమస్కారం అమ్మా, మీ పేరు? ఆదిలక్ష్మి గారు. ఎందుకు వచ్చారండి ఈ ఎండలో బ్యాంక్ దగ్గరికి? మాకు పెన్షన్ వేసామన్నారు, మొన్న అడిగితే కనుక్కుంటూ పడలేదమ్మా. పడలేదన్నారా? మరి ఈ అకౌంట్ కాకుండా ఇంకొక అకౌంట్ ఉంది కానీ పడలేదు అన్నారు. మరి ఇప్పుడు ఎక్కడ అడగమన్నారు? ఆఫీస్ కాడికి అడుగుతా. అక్కడికి వెళ్ళి అడగమన్నారు. మరి ఇంతకుముందు ఎప్పటి నుంచి వస్తుందమ్మా మీకు పెన్షన్? నాకు 2007 నుంచి. 2007 నుంచి వస్తుంది. మరి ఈ వాలంటీర్లు వచ్చిన తర్వాత మరి ఈ 3-4 ఏళ్ళ నుంచి ఎలా తీసుకున్నారు మీరు పెన్షన్? వాళ్ళే వచ్చి తీసుకుంటున్నారు. అంతకుముందు? అంతకుముందు మేము వెళ్ళి తెచ్చుకున్నాం. అప్పుడు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం? ఉంచాను పట్టు రాసే దగ్గర. అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. మరి ఇప్పుడు వాలంటీర్స్ వచ్చి ఇచ్చేవాళ్ళు మొన్నటి వరకు? పోయిన నెల ఆఫీసులో వాళ్ళే ఇచ్చారు, ఈ నెల అడితే మీ బ్యాంకింగ్ చేస్తా ఉన్నారు. మరి ఇబ్బందిగా ఉందమ్మా మీకు? ఏమన్నా ఇలా వచ్చి తెచ్చుకోవడం ఏం చేస్తా, తప్పదుగా మరి అబ్బాయి ఆఫీసులు కనుక్కుంటా. మరి వాలంటీర్లు ఉన్నప్పుడు ఎలా ఉంది? బాగానే ఇచ్చారు. అప్పుడు బాగుందా అంటే ఎటు వెళ్ళే పని లేక తీసుకొచ్చి ఇచ్చారా? నమస్కారం అండి, మీ పేరు? సత్యనారాయణ. మరి ఎందుకు వచ్చారండి ఇంత ఎండలో? పెన్షన్ కోసమేనా? మరి ఎప్పటి నుంచి వస్తుందండి మీకు పెన్షన్? 2 రోజులు వస్తున్నాను. నిన్న వస్తే బ్యాంక్ కట్టేసింది, వచ్చాను. ఏ ఫారాలు ఇచ్చారు, అవి పూర్తి రమ్మన్నారు. ఇప్పుడు వెళ్తాం, కుటుంబది కదా. అవన్నీ తీసుకొస్తేనే ఇస్తా ఉన్నారా? అవన్నీ తీసుకొస్తే మళ్ళీ నిన్న 4 రోజులు 5 రోజులు ఇస్తారు. జగన్ వస్తే అంత సభ్యే. ఇంతకుముందు ఎలా తీసుకునేవాళ్ళు ఈ 2 నెలలు కాకుండా? ఇంటికి వచ్చి ఇచ్చు. మరి అప్పుడు బాగానే ఉందా? అప్పుడు బాగానే ఉంది. మళ్ళీ అదే కేవలం వెళ్ళాలి, అక్కడ పెట్టారు, అక్కడ చూసాం, అక్కడ నిలబడతాయి. ఎండలో ఇబ్బందిగా ఉందా మరి ఇప్పుడు మీకు? ఇబ్బంది. మరి వాలంటీర్లు వచ్చి ఇచ్చినప్పుడు వేస్తాం. మరి వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తే మంచిగా ఉందా? వాలంటీర్